పాత గోదావరి వంతెన దీనిని హేవ్లాక్ వంతెన అని కూడా పిలుస్తారు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో గోదావరి నదిపై ఉన్న ఒక నిర్వీర్యమైన వంతెన 1900లలో ప్రారంభించబడిన ఈ వంతెన హౌరా మరియు మద్రాసు మధ్య నడిచే రైళ్లకు సేవలు అందించింది రాజమండ్రి వద్ద గోదావరి నదిపై ఉన్న మూడు వంతెనలలో ఇది మొదటిది తరువాత హేవ్లాక్ వంతెనకు బదులుగా గోదావరి ఆర్చ్ వంతెనను నిర్మించారు ఆర్చ్ వంతెన గురించి మంచానల్లో వీడియో ఉంది ఈ వీడియో అయిపోయిన తర్వాత చూడండి గోదావరి వంతెన మరియు గోదావరి ఆర్చ్ వంతెనతో పాటు హేవలాక్ వంతెన రాజమండ్రి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత గుర్తింపు పొందిన చిహ్నాలలో ఒకటి వంతెన నిర్మాణం 11 నవంబర్ 1897న ప్రారంభమైంది మరియు ఆగస్టు 30, 1900న రన్నింగ్ కోసం తెరవబడింది ఈ వంతెనకు అప్పటి మద్రాసు గవర్నర్ సర్ ఆర్థర్ ఎలిబాన్ హేవ్లాక్ పేరు పెట్టారు ఫ్రెడరిక్ థామస్ గ్రాన్విల్లే వాల్టన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ గా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రేడల్ ఎనౌజట్ విఫ్ కౌట్మన్ జీగల్సమ్ సహాయం చేశారు ఈ వంతెనను రాతి కట్టడం మరియు ఉక్కు గిర్డర్లతో నిర్మించారు ఇది 45.7 మీటర్లు 56 పరుగులను కలిగి ఉంది మరియు 3480 మీటర్లు 11420 అడుగులు పొడవు ఉంటుంది డెర్బీషైర్లోని విక్లీకి చెందిన బటర్లీ కంపెనీ ద్వారా గిర్డర్లను రూపొందించారు ఈ రైలు వంతెన నిర్వీర్యమయ్యే వరకు రద్దీగా ఉండే హౌరా చెన్నై మార్గానికి సేవలు అందించింది 100 సంవత్సరాల పూర్తి జీవిత కాలాన్ని అందించిన తరువాత ఇది 1997లో ఉపసంహరించబడింది వంతెనకు ప్రత్యామ్నాయంగా గోదావరి ఆర్చ్ వంతెన నిర్మించబడింది నేడు ఈ వంతెన పౌర నీటి సరఫరా పైప్ లైన్లను హోస్ట్ చేయడానికి ఉపయోగించబడుతోంది ప్రస్తుత స్థితి జాతీయ స్మారక చిహ్నంగా మార్చడానికి ప్రణాళిక చేయబడిన తరువాత చారిత్రక స్మారక చిహ్నం ఇప్పుడు దానిని పర్యాటక ప్రదేశంగా మార్చడానికి ప్రణాళిక చేయబడింది పాదచారుల మార్గంగా 2008లో రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సుందరీకరణ ప్రాజెక్టును చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ తీర్మానం చేసింది ఈ ప్రాజెక్ట్ అమలుకు రైల్వే మంత్రిత్వ శాఖ ముందుకు రాకపోవడంతో మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణకుమార్ ఈ ప్రాజెక్ట్ ఆమోదం కోసం రైల్వే మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశారు 2022 నాటికి ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభించడానికి నిధుల కోసం వేచి ఉంది హేవ్లాక్ బ్రిడ్జ్ బడ్జెట్ హేవ్లాక్ వంతెన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఉంది బ్రిటిషు ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణాన్ని 47 లక్షల అంచనా వ్యయంతో 1897 నవంబర్ 11న ప్రారంభించి 1900 ఆగస్టు 30న పూర్తి చేసింది 2.7 కిలోమీటర్ల పొడవు 1.7 మీటర్ల వెడల్పుతో సర్ ఆర్థర్ హేవ్లాక్ అనే బ్రిటిష్ ఇంజనీర్ పర్యవేక్షణలో హేవ్లాక్ బ్రిడ్జి నిర్మాణం జరిగింది ఈ వంతెన 118 ఏళ్ల చరిత్ర కలిగినది ఈ వంతెనపై మొట్టమొదటగా ప్రయాణించిన రైలు మెయిల్ ఎక్స్ప్రెస్ రైలు 100 ఏళ్ల పాటు నిరాటంకంగా సేవలు అందించిన ఈ వంతెనపై సేవలను భారతీయ రైల్వే 1997 సంవత్సరంలో నిలిపివేసింది చివరిసారిగా ఈ వంతెనపై కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణించింది పర్యాటకంగా అభివృద్ధికి నిర్ణయం వాడుక నిలిపివేసిన తరువాత ఈ వంతెనను 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైల్వే శాఖకు 12.5 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంది దీనిని రాష్ట్ర ప్రభుత్వం వారసత్వ నిర్మాణంగా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి అని నిర్ణయించుకుంది నా ఎక్స్ప్లనేషన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డిస్క్రిప్షన్లో ఛానల్ ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి క్లిక్ చేసి చూడండి ప్లేలిస్ట్ టాపిక్స్ వైజ్గా ఒక ఆర్డర్లో ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో బాయ్